హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఫన్ జోష్ అండ్ జోష్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు చిన్నపిల్లలకు శారీ ఏ విధంగా కడతారో చూపిస్తాను. మనం కట్టుకునే నార్మల్ శారీతోనే పిల్లలకు శారీ కట్టొచ్చండి, ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఒక శారీ తీసుకోండి. ఆ శారీని మనం ఏ ఏజ్ పిల్లలకు కడుతున్నామో వాళ్ళ హైట్కు తగ్గట్టుగా శారీని ఫోల్డ్ చేసుకోవాలి. శారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనకి ఏ లెంత్ కావాలో ఆ లెంత్ వరకు తీసుకొని మిషన్ మీద కానీ సూదితో కానీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిషన్ మీద స్టిచ్ చేస్తే శారీ మొత్తం పాడైపోతుందని నేను ఇలా సూదితోటి స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. టోటల్గా శారీ మొత్తం స్టిచ్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడు 3 ఇయర్స్ పాపకు కట్టాలి కదండి. మనము పాప లెంత్ చూసుకొని స్టిచ్చెస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చాలా పెద్దదైపోతుంది పాపకు శారీ. సో నేను 1 మీటర్ క్లాత్ ఫోల్డ్ చేసేస్తున్నాను. 1 మీటర్ క్లాత్ ఎంత ఉంటుందో అంత, డబల్ అంటే 2 మీటర్స్ క్లాత్ ఫోల్డ్ చేసేసాను. శారీ కట్టాలనుకుంటే టైట్గా ఉండే ఇట్లాంటి ప్యాంట్స్ కానీ లేకపోతే మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే ఎలాస్టిక్ కానీ యూజ్ చేసుకొని శారీ కట్టడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనం ఎలా కట్టుకుంటామో అలాగే అండి. పళ్ళు పార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. పళ్ళు పార్ట్ పళ్ళుకి ప్లీట్స్ పెట్టేసుకొని పళ్ళు వేసేయాలి. మనం ఎందుకంటే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదండి, అదంతా నీట్గా సెట్ అయ్యేటట్టు మనం ప్లీట్స్ వేసేటప్పుడు సెట్ చేసేసుకోవాలి. పళ్ళు కంప్లీట్ అయిన తర్వాత నీట్గా మీకు ఎలా కావాలంటే అలా వేసేసుకొని నీట్గా సెట్ చేసేసుకోవాలి. తర్వాత కుచ్చులండి. మనం శారీకి ఎలా అయితే వేసుకుంటామో అలాగే కుచ్చులు వేసుకోవాలి. వేసుకొని పిల్లల లెంత్ చూసుకొని కరెక్ట్గా సేఫ్టీ పిన్ అక్కడ పెట్టేసుకోవాలి. సేఫ్టీ పిన్ పెట్టేసి పెట్టేయడమే. బాగుంది కదండి. మీకు ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో లోపలికి దొప్పేయచ్చు. సేమ్ ఇదే మెథడ్లో మీరు వరలక్ష్మి అమ్మవారికి కూడా కట్టొచ్చండి. నేను మీకు ఫస్ట్ చూపించిన ప్రాసెస్ అర్థం కాకపోతే ఇలా శారీ మొత్తం ఫోల్డ్ చేసుకొని మీకు ఏ లెంత్లో కావాలంటే ఆ లెంత్లో తీసుకొని సేమ్ వరలక్ష్మి అమ్మవారికి శారీ కట్టుకోవచ్చు. శారీ చాలా బాగుంది కదండి, సెట్ అయిపోయింది కదా. ఓకేనా? చిన్నపిల్లలకైనా మనం కట్టుకున్నట్టుగా చాలా బాగా కట్టొచ్చు. ఇంకా మీరు ఏమేమి వేసి అలంకరించాలనుకుంటున్నారో అవన్నీ వేసి అలంకరించుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి, తనకి ఇలా శారీ కట్టుకోవడం చాలా ఇష్టం అండి, అందుకే అంత హ్యాపీగా కట్టించుకుంటుంది. సేమ్ మెథడ్ ఇలాగే వరలక్ష్మి అమ్మవారు కూడా శారీ కట్టుకోవచ్చండి. నేను మీకు ఫస్ట్ నా వీడియోలో చూపించాను కదండి, ఆ వీడియోలో మీకు అలా అర్థం కాకపోతే ఇలా అయినా ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో స్టిచ్ చేసుకొని అమ్మవారికి కట్టుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇప్పుడు నేను ఇక్కడ పాపకి ఇది సౌరం పెడుతున్నాను చూడండి. ఇది ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో చూసుకొని పెట్టడం చాలా అంటే చాలా బాగుంది కదండి, చాలా క్యూట్గా ఉంది కదా.